నియామకాలు అన్న నినాదంతోనే ప్రత్యేక రాష్ట్రమే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమం జరిగింది. అయితే నీళ్ళ నిధుల మాట అటుంచితే నియామకాల విషయంతో స్వరాష్ట్రం సిద్ధించాక కూడా యువత కలలు నెరవేరలేదు. తమవంతు సాయంగా గ్రామీణ యువతకు చేయూత అందించడానికి ముందుకు వచ్చింది స్ట్రీట్ కాస్ బృందం. నిర్మల్ జిల్లాలోని మామెడ మండలంలోని కానాపూర్ గ్రామంలోని ప్రజలు నిరుద్యోగం మరియు జీవనోపాధి కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయాన్ని ఈ బృందం గుర్తించింది. ఆ గ్రామంలోని చాలా మంది మహిళలు పని చేయడానికి సిద్ధంగా ఉన్నా పనులు చేపట్టే అవకాశాలు లేవు. దీంతో వారికి స్వయం ఉపాధి కల్పించే ఏర్పాట్లు చేసింది ఈ స్ట్రీట్ కాస్ బృందం. గ్రామీణ ప్రాంతాల్లోనూ మంచి గిరాకీ ఉండే ఉత్పత్తులను స్వయంగా తయారు చేసి మార్కెటింగ్ చేసుకునే అవకాశాన్ని సదరు కానాపూర్ గ్రామస్తులకు కల్పించారు. ప్రాజెక్ట్ అమలులో భాగంగా గ్రామంలో ఆసక్తి గల యువతకు లీఫ్ ప్లేట్ మోడలింగ్ మిషన్లను అందించింది. ఇలా వారికి ఉపాధిని కల్పించడమే కాకుండా పనిని వేగంగా పూర్తి చేయడానికి మరియు ఎక్కువ డబ్బు సంపాదించడానికి వారికి సహాయపడుతుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల దాదాపు 50 కుటుంబాలు ప్రభావితమయ్యాయని స్ట్రీట్ కాస్ బృందం తెలిపింది. స్ట్రీట్ కాస్ అధ్యక్షుడు గాయత్రితో పాటు వైస్ ప్రెసిడెంట్లు ప్రవీణ్, తేజశ్రీ, జట్టు సభ్యులు యశ్వంత్, సంజన, నిఖిత, శైలజ, సునీత్, రాజశేఖర్, శ్రీనివాస్ ఈ ప్రాజెక్టును విజయవంతం చేయడానికి చాలా కష్టపడ్డారు.